టోటల్ అమౌంట్ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఈ టాస్క్ ఓరియంటెడ్ జాబ్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఈ టాస్క్లు ఏవైతే ఇస్తారో, నేను కొద్దిగా ప్రజలు భారీ ఎత్తున దీంట్లో మోసపోతున్నారు కనుక అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇది గమనించండి. ఇటువంటివి వస్తే ఎట్టి పరిస్థితులు నమ్మడానికి వీల్లేదు. ఈరోజు కూడా నిన్న డిఎస్ఆర్లో స్నేహ మెహరా డీసీపీ క్రైమ్స్ 15 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ నమోదైనాయి మన మార్నింగ్ చెప్పిన డిఎస్ఆర్లో. దాంట్లో ఒక వ్యక్తి 82 లాక్స్ కోల్పోయాడు, అతను కంప్లైంట్ ఇచ్చాడు. సో ఈ విధంగా ఎంత చెప్తున్నా ప్రజల్లో ఈ అవగాహన రావట్లేదు. అందుకే జాగ్రత్తగా ఇది గమనించండి. ఇటువంటి రాగానే ఎవరు కూడా రియాక్ట్ అవ్వద్దు, ఎవరు కూడా ఈ టాస్క్ రిలేటెడ్ ఇటువంటి మోసాలు ఏవైతే చేస్తున్నారో ఆన్లైన్లో దానికి అటెంప్ట్ కావద్దని నేను కోరుతున్నాను. ఈ విధంగా ఉంటాయి టాస్క్లు. సైడ్ జాబ్ వర్కర్స్ నీడెడ్ ఇన్ మై ఫర్మ్, గుడ్ సాలరీ అండ్ బెనిఫిట్స్ అని ఒక ఫస్ట్ మెసేజ్ వస్తుంది. సో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో, లేకపోతే సాఫ్ట్వేర్, దీంట్లో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో పెద్ద శాలరీస్ వచ్చేవాళ్ళు కోట్లల్లో కోల్పోతున్నారు. మళ్ళీ వాళ్ళకి ఏం ఆకర్షణో తెలియదు. సిరీస్ ఆఫ్ టాస్క్ గివెన్. సో ఈ విధంగా టాస్క్లన్నీ కూడా వస్తుంటాయి. వాళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటూ ఆ మెసేజెస్ చదువుకుంటూ టాస్క్లు చేసుకుంటూ పోతుంటారు. ఇంకో రకమైన మోడల్, ఐఎమ్ అ ప్రాజెక్ట్ మేనేజర్, వీఆర్ హైరింగ్ అ టీమ్, యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ డైలీ శాలరీ, యాక్సెప్ట్ జాబ్స్ ఆన్ వాట్సాప్, ఇదని విక్టిమ్ ల్యూడ్ ఇన్ టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్, ఈ రెండు యాప్స్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఫేక్ ఫ్రాడ్యులెంట్ విండో షోయింగ్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఈ విధంగా రాగానే కింద టాస్క్ కంప్లీటెడ్ నెక్స్ట్ స్టార్ట్ హియర్ అని ఇంకో రెండో టాస్క్, ఈ విధంగా అన్నీ కూడా వారిని ఇంకా లోపలికి దాంట్లో లాగుతూ ఉంటారు. అండ్ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తుంటారు. అంటే ఒక స్టేజ్లో అనుమానం వస్తుంది, అరే కానీ విత్డ్రా చేయడానికి ఉండదు అప్పుడు, వేరే వాళ్ళంతా ప్రెషరైజ్ చేసి అరే ఆల్రెడీ 20 లక్షలు పోయినాయి కదా ఆపేద్దాం దీంతో అని ఉండదు. నేను ఇంకా 20 లక్షలు పెడితే ఆ మొత్తం 40 లక్షలు వస్తాయని ఆశిస్తారు. అది మానవ ఆలోచన. ఆ విధంగా ఆలోచించి వాళ్ళ ట్రాప్లో పడి మొత్తమే 40-40-80 లక్షలు మొత్తం పోతాయి. సో ఈ కేసులో 712 కోట్లు, ఈ విక్టిమ్స్ 15,000 మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే మోసం చేసే వాళ్ళు ఈ ఫ్రాడ్స్టర్స్, ది ఛానలింగ్ ఆఫ్ ప్రొసీడ్స్ త్రూ ఇండియన్ బ్యాంక్ బేస్డ్ ఫ్రాడ్యులర్ అకౌంట్స్. ఈ విధంగా అకౌంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా చేస్తున్నారు. ప్రైమరీ అకౌంట్స్, సెకండరీ అకౌంట్స్, షెల్ అకౌంట్స్, ఈవెన్ మ్యూల్ అకౌంట్స్ అంటారు, అవి ఓపెన్ చేసుకుంటూ లేయరింగ్ చేసి సెకండ్ థర్డ్ స్టేజ్లో, దాని తర్వాత క్రిప్టో కరెన్సీకి అంటే ఇండియన్ రూపీస్ని యూఎస్డిటీ అనే క్రిప్టో కరెన్సీకి స్టాండర్డ్ ఏదైతే ఉందో దాన్ని కన్వర్ట్ చేసుకుంటూ వేరియస్ క్రిప్టో వాలెట్స్ ద్వారా వాళ్ళు మొత్తం కూడా సైఫన్ ఆఫ్ చేస్తుంటారు. ఈ రూట్ అంతా ఈ క్రైమ్లో మొత్తం దుబాయ్, దాని తర్వాత చైనాకి కనుక్కోవడం జరిగింది. కొత్త ట్రెండ్స్ ఏంటంటే ఇవి అందరూ కూడా గమనించాలి. ఇవి ఇప్పటివరకు మనం జాబ్ ఫ్రాడ్స్, మ్యారేజ్ ఫ్రాడ్స్ ఇటువంటివన్నీ చూసాం, కానీ ఇప్పుడు నడుస్తున్న ఫ్రాడు భారీ ఎత్తున ఇది మొత్తం దేశవ్యాప్తంగా అందరూ కూడా దీంట్లో మోసపోతున్నారు. ఇదేంటంటే అకౌంట్స్ ఆర్ ఓపెన్డ్ ఇన్ ఇండియన్ బ్యాంక్స్ అండ్ రన్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్ బై ఫ్రాడ్స్టర్స్ బేస్డ్ ఇన్ ఇండియా హు ఆర్ ఇన్ టచ్ విత్, అంటే దేశంలో ఈ ఫ్రాడ్యులెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కానీ ఐపీ అడ్రస్సెస్ త్రూ విచ్ దీస్ బ్యాంక్స్ ఆర్ బీయింగ్ ఆపరేటెడ్ ఆర్ ఇన్ దుబాయ్. ఇప్పుడు ఐపీ అడ్రస్సెస్ ఇండియాలో వీళ్ళు పోలీస్, సైబర్ క్రైమ్ పోలీస్, ఇండియన్ పోలీస్ వాళ్ళని డిటెక్ట్ చేసి పట్టుకుంటుంది అని గమనించి వారు ఏం చేస్తున్నారంటే మొత్తం ఈ సిమ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ దుబాయ్లో అక్కడ ఈ అకౌంట్స్ ఇక్కడ ఉన్నా ఆ సిమ్ కార్డ్స్ ఓటీపీస్ వస్తాయి కదా అవన్నీ చూడడానికి సిమ్ కార్డ్స్ దుబాయ్లో పెట్టి అక్కడ నుండి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ప్లస్ కొన్ని అవి వచ్చాయి, యాప్స్ వచ్చాయి, కూల్ టెక్ యాప్, ఎయిర్డ్రాయిడ్ యాప్ అని. ఈ యాప్ ద్వారా వాళ్ళకి ఏంటంటే సౌలభ్యం అంటే వారు దూర ప్రాంతాల్లో దుబాయ్లో చైనాలో కూర్చొని ఆ ఓటీపీస్ ఏవైతే వస్తాయో ఫిజికల్గా ఎక్కడ రాకుండా ఆ ఓటీపీస్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది, కానీ వాళ్ళు అక్కడ చూసుకోవచ్చు, ఆ ఓటీపీ ప్రెస్ చేయగానే మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇది కొత్త పంత. సో వారు ఇక్కడ లేకుండా అరెస్ట్ కాకుండా మనకు చిక్కకుండా
దుబాయ్ నుండి దూర ప్రాంతాలు విదేశాల నుండి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా కీలకమైన అంశం. టెలిగ్రామ్ అనే యాప్ ఏదైతే ఉందో దాన్ని చాలా భారీ ఎత్తున వాడుతున్నారు అందరూ కూడా. ఇది చాలా ఎన్క్రిప్టెడ్ యాప్. దీంట్లో మనము దూసుకుపోవాలంటే, ట్రాక్ చేయాలన్నా, ఎంటర్ కావాలన్నా చాలా కష్టం. సో అందుకే ఈ టెలిగ్రామ్ యాప్ సేఫ్టీ ఫీచర్స్ వల్ల అందరు దుబాయ్ ఆపరేటర్స్ అందరూ ఇది వాడుతున్నారు. సో ఈ ప్రత్యేకమైన ఈ క్రైమ్లో ఏం జరిగిందంటే, శివకుమార్ అనే ఒక కంప్లైనెంట్, ఆయన మార్చ్ నెలలో వచ్చి సైబర్ క్రైమ్ ప్రియస్లో 28 లక్షల రూపాయలు ఈ విధంగా నేను మోసపోయాను అని కంప్లైంట్ ఇచ్చాడు. సో ఇమీడియట్గా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నమోదైన తర్వాత దర్యాప్తు ప్రారంభించారు. దీంట్లో చాలా డీటెయిల్గా ఉంటుంది, అంటే చాలా లెందీగా ఉంటుంది ఇన్వెస్టిగేషన్. ముందు బ్యాంక్స్ రాయాలి. బ్యాంక్స్ రాసి ఈ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో దాని డీటెయిల్స్ ఇవ్వండి, ఏ అకౌంట్లో వెళ్ళింది, మళ్ళీ ఆ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వెళ్ళింది అనే డీటెయిల్స్ అన్నీ మేము లెటర్స్ రాసి వాళ్ళు ఇచ్చే వరకు ఆగి మళ్ళీ దర్యాప్తు అనేది ఇంకా కొనసాగిస్తుండాలి. సో ఆ విధంగా అతను ఆ 28 లక్షలు దర్యాప్తులో ఏం తేలిందంటే, 6 అకౌంట్స్కి ముందు ట్రాన్స్ఫర్ చేశాడు. అంటే ఆ గేమ్ ఆడుతూ ఏదైతే టాస్క్లు కంప్లీట్ చేసుకుంటూ 6 డిఫరెంట్ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేయించారు వాళ్ళు.